నాకు ఎవరైతే ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరినీ మీ గోల్స్ ఏంటి అని అడిగే అలవాటు ఉంది నాకు ఎందుకంటే మనము అప్పుడప్పుడు కొన్ని చెడుదారులో బట్టి లేకపోతే వేరే వేరే దానిపైన ఇంట్రెస్ట్ పెరిగిపోయి మనం మీ మెయిన్ గోల్ని మర్చిపోతాము సో అలా మర్చిపోకుండా ఉండాలి అంటే ఎవడో కూడా అలాంటి వాడు రిమైండ్ చేస్తూ ఉండాలి సో అందుకే నేను ఆ సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ చేయగలుగుతాను అని చెప్పి నేను వాళ్ళని గోల్ అడుగుతుంటాను సో నేను వాళ్ళ గోల్ ఏంటని అడిగినప్పుడు ఆల్మోస్ట్ వందలో వంద మంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే నా సార్ నేను స్టేట్ ఆడాలి ఇండియా ఆడాలి సార్ రంజిత్ ట్రోఫీ ఆడాలని చెప్తారు నాకు ఎందుకో అది కామెడీ లాగా ఉంటుంది నవ్వు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వీళ్ళేమో ఇండియా ఆడాలనుకుంటారు వీళ్ళ గోల్ ఏమో పెద్దది కానీ వీళ్ళు పడే కష్టం ఏంటి ఏ రేంజ్లో ఉంటుంది తెలుసా వీళ్ళు పడే కష్టము సపోజ్ ఎగ్జాంపుల్ ఆర్నర్ సార్ అని ఆర్నాల్డ్ సార్ అని ఎవరు అంటే బాడీ బిల్డింగ్లో ఫైవ్ టైమ్స్ మిస్టర్ ఒలంపియా అయినా సో ఆయన ఆయనలాగా అవ్వాలని గోల్ ఉంది కానీ మేము మాత్రం ఫైవ్ కేజీ డబ్బులే లిఫ్ట్ చేస్తాం అంటే ఫైవ్ కేజీ డబ్బులు లిఫ్ట్ చేస్తే నువ్వు ఎప్పుడు ఆరునాడు అవుతావు ఎప్పుడు నీకు అంత బాడీ పెరుగుతుంది సో ఇప్పుడున్న యంగ్స్టర్స్ కొంతమంది పరిస్థితి కూడా అదే వాళ్ళు చేసే ప్రాక్టీస్ ఏమో ఇంత గ్రౌండ్లో అంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కానీ ఏమో ఇండియాకి పెద్ద గోల్ మళ్ళీ నేను వన్ అండ్ హాఫ్ ఆవరే చేసి నేను ఇండియా ఆడేసేయాలి అండ్ అసలు మ్యాచెస్ ఏమి ఆడకుండా ఇండియా ఆడేసాలి ప్రాక్టీస్ మ్యాచెస్ ఏమి ఆడకుండా ఇండియా ఆడాలి స్కూల్ డుమ్ము అవ్వకుండా ఇండియా ఆడేసేయాలి ఎందుకంటే మ్యాచెస్ ఆడాలంటే స్కూల్ డుమ్ము అవ్వటాలి కదా స్కూల్ డుమ్ము అవ్వకుండా ఇండియా ఆడేసాలి అండ్ ఏం కష్టపడకుండా అసలు అప్పర్ బాడీ పైన వర్కౌట్ చేయకుండా పుష్ అప్ పుల్ అప్స్ ఇవేం చేయకుండా లోవర్ పైన వర్క్ చేయకుండా ఓన్లీ బ్యాటింగ్ బౌలింగ్ ఆడి ఇండియా ఆడేసాలి అంటే ఒకసారి ఆలోచించండి వన్ థర్టీ ప్లస్ క్రోడ్స్ జనాభా ఉన్న మన ఇండియాలో ఎంతమంది క్రికెట్ ఆడుతున్నారు ఎగ్జాంపుల్ ఒక లక్ష మంది క్రికెట్ ఆడుతారు అనుకోండి మొత్తం ఇండియాలో కలిపి ప్రొఫెషనల్గా ఆ లక్ష మందిలో దేవుడు నిన్నే ఎందుకు సెలెక్ట్ చేయాలి ఒకసారి ఆలోచించండి అంటే గంట నెల రెండు గంటలు ఆడే నిన్నే నిన్నే ఎందుకు సెలెక్ట్ చేయాలి దేవుడు ఎక్కడైతే ఆ నార్త్ ఇండియా సైడ్ మనం వెళ్తే పాపం వాళ్ళకి ఎక్విప్మెంట్ ఉండదు నెట్స్ ఉండవు ప్రాపర్ కోచింగ్ ఉండదు సో వాళ్ళు అంత ఆ రేంజ్లో ఏమి ఫెసిలిటీస్ ఉండే వాళ్ళకి పాపం వాళ్ళు ఒక్కొక్క ఒక్క ఊర్లో ఒక అకాడమీ ఉండాలంటే ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో హండ్రెడ్ కిలోమీటర్ దూరంలో ఒక అకాడమీ ఉంటుంది వాళ్ళకి పాపం మనం హైదరాబాద్ అంతా మనం హైదరాబాద్లో పుట్టిన మనకి వంద ప్లస్ అకాడమీస్ ఉన్నాయి వాళ్ళకి ఒక అకాడమీ వంద కిలోమీటర్లకు ఉంటుంది వాళ్ళు ట్రైన్లలో అంటే ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ కోచింగ్ అటెండ్ అవ్వాలంటే ఫోర్ ఓ క్లాక్ ట్రైన్ పట్టుకొని వాళ్ళు వెళ్ళాలి అది కూడా కిట్ బ్యాగ్ వేసుకొని ప్లేస్ ఉంటుంది ఉండదు తెలియదు సో వాడు అంత పొద్దున్నేసి అంత కష్టపడి అంత కష్టపడి ట్రైన్లో ఎక్కి మళ్ళీ ట్రైన్కి వెళ్ళినానికి డబ్బులు ఉంటాయి లేదా పాపం అక్కడ మళ్ళవాడు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తాడు మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడు మళ్ళా వాడు పాపం జాబ్కో లేకపోతే ఏదో కూలి పనికో ఏదో వెళ్తాడు సో అంత కష్టపడే వాడిని వదిలిపెట్టి నేను ఎందుకురా సెలెక్ట్ చేయాలి దేవుడు ఇండియాకు రంజిత్ ట్రోఫీకో స్టేట్కి నేను ఎందుకు సెలెక్ట్ చేయాలి కష్టపడేటోని వదిలిపెట్టి నేను సెలెక్ట్ చేయాలా ఒకసారి ఆలోచించండి అంటే మనం పడే కష్టమేంటి ఎదుటోడు పడే కష్టం ఏంటి ఈ కష్టం సరిపోతుందా మనం ఇండియాకి ఆడాలంటే ఈ డెడికేషన్ సరిపోతుందా ఇంత టైం గ్రౌండ్ పైన స్పెండ్ చేయడం సరిపోతుంది ఒక్కోసారి ఆలోచించుకోండి మీరు ఊరికే నేను ఇండియా ఆడేయాలి అంత ఈజీ అనుకుంటున్నారు ఇండియా రంజీ ట్రోఫీ స్టేట్ ఆడాలంటే ఒక్క క్వాలిటీ బాలర్ దొరికితే రెండు బాల్లో వెళ్ళిపోతాం మనం అంటే ఏదైతే ఆ గంట గంట వాళ్ళు రెండే రెండు మూడు బాల్లో తీసేస్తారు వాళ్ళు ఎంత టఫ్ అనుకుంటున్నారు స్కోరింగ్ అంటే స్కోర్ కొట్టడం అంత ఈజీ కాదు సో అట్లాంటిది గనటనే ఆడతారు ఒకసారి ఆలోచించండి ఆలోచించి చేస్తే ఫుల్ ఫ్లెజ్గా చేయండి లేకపోతే మూసుకొని చదువుకోండి అంతే కానీ సగం సగం చేస్తే మీరు ఎటు అటు ఇటు కాకుండా పోతారు ఒకసారి ఆలోచించుకోండి నేను చెప్పేది ఏంటో ఎందుకంటే మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేకుండా నాకు అయినా నేను నా సొంతంగా నేను నేర్చుకునే ఒక లెవెల్ అంత ఇంతో నన్ను కొంచెం హైదరాబాద్లో గుర్తుపట్టే స్టేజ్కి వచ్చాను నేను సో మనకు కష్టపడే లెవెల్ అనేది పెంచండి మీరు లైఫ్లో ఎవరైనా ఏదైనా చేయొచ్చు అంటే రీజన్ చెప్పకుండా చేయొచ్చు చాలా ఉంటే ఎంతోమంది ఉన్నారు అంటే ఏం లేకుండా ఎక్విప్మెంట్ లేకుండా ఇండియా గార్డెన్ కూడా చాలామంది ఉన్నారు అంటే వాళ్ళు ఎంతో హారబుల్ స్టేజ్లో ఉండి వాళ్ళు ఆడు వరకు పోయినారు అంటే లూజర్స్ రీజన్స్ ఫైండ్ చేస్తారు రీజన్స్ను వెతుకుతారు అదే విన్నర్స్ ఆన్సర్స్ని వెతుకుతారు అంటే ఎట్లా చేయాలి అని చెప్పి ఒక కసి అనేది ఉంటుంది సో మీలో కూడా ఆ కసి ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు రీజన్స్ అని చెప్తే మీరు అక్కడే ఉండిపోతారు సో మీ రీజన్ చెప్పకుండా ముందుకెళ్తారా వెనకెళ్తారా వెళ్తారా అనేది మీ ఇష్టం